మాస్టర్ ఇవాళ చాలా సంప్రదాయబద్ధమైనటువంటి దుస్తుల్లో మన రామ్ లక్ష్మణ్ మాస్టర్లు వచ్చారు మరి మాస్టర్లు కాదు మీకు ఎంత ధైర్యం ఫస్ట్ స్టేజ్ మీద మమ్మల్ని ఏలు ముద్రగా నవ్వు వస్తుంది అంటే మనం యూ అందరం పండితులకి పావరులకి అందరికి అర్థమయ్యేలాగా మనం మాట్లాడాలి అంటే మాట్లాడదాం థ్యాంక్ యూ అన్నయ్య అభిమానులు అందరికి మీలో మేము కూడా అభిమానులు వేను ఫస్ట్ ఫస్ట్ సినిమా అంటూ చూస్తే అన్నయ్య సినిమా తోటే ఆ సినిమా చూడటం స్టార్ట్ చేయింది మా లైఫే ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు ఇదేంటి అన్నయ్య కదా రామ్ చరణ్ కదా అనుకుంటున్నారు మీరు ఒక ఫస్ట్ గొప్ప హీరో ఆచార్య ధర్మం అనే గొప్ప హీరో ఉంది ఈ సినిమాలో అన్నయ్య సినిమాలు ఎన్ని సినిమాలు మీరు చూసినా కానీ ఈ సినిమాలో ధర్మం అనే ఒక గొప్ప బుద్ధ బుద్ధ భగవాన్ చెప్పిన ధర్మ ధర్మాచరణం గచ్చామి అనే ఒక గొప్ప వాడ్ని కొరటల శివ గారు ధర్మంగా ఈ సినిమాలో గొప్ప ఓడిని పెట్టేదాన్ని ఈ సినిమాకి ఎంతో అద్భుతంగా ధర్మం అనేది ధర్మస్థలి ధర్మం అనేది మమ్మల్ని ప్రతిరోజు కూడా ఆ మాట మమ్మల్ని ఈ సినిమాలు ఓకి చేస్తున్నప్పుడు ప్రతి క్షణం ఆ ధర్మాన్ని పాటించుకుంటూ మనం వెళ్తూ ఉంటే మన జీవితం ఎక్కడ ఓడిపోయేది లేదని సత్యాన్ని మేము తెలుసుకోవడం జరిగింది ఇంకొకటి మన సనాతన ధర్మం భారత సంప్రదాయం నాటు వైద్యం సత్యాన్ని ఇంకొక భాగంగా ఈ సినిమాలో చెప్పడం జరిగింది కొర్రాలు శివ గారు దాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్పొరెంట్ హాస్పిటల్లో చచ్చిపోయిన శవాల మీద కూడా డబ్బులు ఆలు దానికంటే కూడా అసలు అస అసలు ధర్మం అంటే ఏంటి అసలు వైద్యం అంటే ఏంటి అనే సత్యాన్ని ఈ సినిమాలో క్లారిటీగా కొరట శివ గారు కొరటాల క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఇది ఒక మాకు అద్భుతమైన మాకు భారతదేశమైన సంప్రదాయమైన ఒక సిద్ధాంతాన్ని ఈ సినిమాలో గొప్పగా చెప్పడం జరుగుతుంది ఇంకోటి ధర్మాన్ని చెప్పదగ్గే ఒక కెపాసిటీ ఉండ అన్నయ్య మన అందరికీ సినిమా ఇండస్ట్రీకి కళామ తల్లికి మనందరికీ అన్నయ్యగా నుంచున్న అన్నయ్య నోటి ద్వారా ఈ ధర్మాన్ని చెబితే ఎంత అందంగా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా మనం చూడబోతున్నాం ఆ తర్వాత రామ్ గారు ఒక స్టూడెంట్ ఎంత పాత్ర పోషించారో ఎలాంటి ఒక డిఫరెంట్ ఒక ధర్మాన్ని ఆ స్టూడెంట్ ఎలా తాపాత్ర పడ్డారనే దానిలో కూడా ఈ కథలో మొత్తం చూస్తుంటే ఒక చిన్న గొప్ప పిలాప్సీ సినిమాలో మీరు చూసి యువకులు అభిమానులు ప్రేక్షకు దేవుళ్ళందరికీ ఈ సినిమా మనందరికీ ఒక పాఠంగా ఒక డైరీగా ఒక బుక్గా మిగిలిపోద్దని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం మాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన కొరట శివ గారికి మనస్ఫూర్తిగా చెబుతూ టెక్నీషియన్స్ గురించి ఒకటే ఒకటి మేము చెప్పాలి అంటే మేము ఒక టెక్నీషియన్ అంటే ఇంకో టెక్నీషియన్ చూసి బా ఎసరం పడేలాగా ఈ సినిమాలో కెమెరామెన్ తిరుసార్ సార్ ఎక్కడున్నారు థ్యాంక్ యూ సార్ అంటే ఒక టెక్నీషియన్స్ను ఒక డబ్బు కోసము కాకుండా మనస్ఫూర్తిగా అసలు ప్రాణాయం పెట్టి ఎలా చేస్తారా అనేది మనస్ఫూర్తిగా తిరుసార కెమెరామెన్ వర్క్ చూస్తుంటే అంత అద్భుతం అనిపించింది ఆ తర్వాత కెమెరా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు అద్భుతం సార్ థ్యాంక్ యూ సార్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఒక మనస్ఫూర్తిగా ఈ సినిమాని అసలు లవ్ చేసి అలా చేసిన వాళ్ళు అద్భుతం అనిపించింది మణిశర్మ గారు మ్యూజిక్ తర్వాత పాటలు రాసిన వాళ్ళు వీళ్ళందరిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా కనిపించింది వాళ్ళల్లో మేము కూడా ఒకళ్ళు అనుకుంటున్నాం మేము చెప్పకూడదు మా ఎమ్మట మా టీం వర్కు అన్నయ్యకి శరణబాబుకి అద్భుతంగా కంపోజ్ చేయడానికి మా వెనకుండా మా టీం మా కెప్టెన్ బదిరన్నా థ్యాంక్ యూ ఇంత అద్భుతంగా మా ఫైట్స్ బాగా ఉండే అని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే మా వెనకుండా బెమ్మ అస్త్రాలు మా టీం ఉండదు ఒక పది మంది టీము నవకాంత్ సురేష్ రాజ్ కుమార్ శివ వెంకటేష్ ఇలాంటి ఒక పది మంది మా టీం ఉన్నారు వాళ్ళు అద్భుతమే ఈరోజు గొప్పగా ఫైట్స్ బాగున్నాయి అంటే మా అనకుండా టీం అనమాట థ్యాంక్స్ మనస్ఫూర్తి ఈ సందర్భంగా మా టీంకి ధన్యవాదాలు చెబుతూ నువ్వు మాట్లావా ఓకే థ్యాంక్ యూ కొరటాల శివా గురించి రెండు మాటలు మాట్లాడాలి ఆయన ఈ సినిమాని ఎంతో క్లారిటీగా ఆయన ఫస్ట్ సినిమాలు కానించి నాలుగు సినిమాలు కానించి కూడా చూస్తుంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఒక్కొక్క పిలాప్సీ ఉంటుంది నమస్తే మాడసా కొట్టాల చె గారు సమాజం పట్ల చిత్రుల డైరెక్టర్ మాకు ఎంత నచ్చుతుంది ఫస్ట్ పక్కతో కాదు జయించాల్సింది ప్రేమతో జయించాలని సినిమా ఇచ్చాడు మిర్చి రెండోది తినటం కాదు కొంచెం తిరిగి ఇవ్వాలని చెప్పి శ్రీమంతుడు తీశాడు అలాగే పంచిపూతాలతోటి జనతా కారేజ్ తీశాడు ఇది ఆచార్య ధర్మం మీన ధర్మం ప్రతి దాంట్లో ధర్మం తగ్గితేనే మన కష్టాలు వస్తాయి ధర్మం ధర్మంతో కానీ పని ధర్మం సంసార ధర్మం పిల్లల ధర్మం సమాజ పట్ల ధర్మంతో ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది ఈ సినిమా చూసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుద్దని మేము అనుకుంటున్నాం ధర్మాన్ని ఒక్కొక్కళ్ళు సినిమా చూసి అలా తీసుకెళ్తారని మనస్ఫూర్తితో కోరుకున్నాం ఇలాగే అన్నయ్య రామ్ చరణ్ ఇద్దరు కలిసిన సినిమాలో మాకు ఇలాంటి అవకాశం రావటం ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి ఒక మంచి ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్లో మాకు ఫైట్ మాస్టర్గా రావటం మా జీవితం ధన్యమని మేము అనుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే ఇద్దరినే ఒక్క నిమిషం మా మాస్టర్ మాట్లాడే ముందు ఆ బలే బంజారా సాంగ్ రెడీ చేసి పెట్టుకోండి పీసీఆర్ మాస్టర్ ఇందాక నుంచి చెప్పి మాస్టర్ చెప్పండి ఇప్పుడు ఈ సినిమాలో ఫైట్స్ చేసేటప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మేమిద్దరం సరిపోలేదు మేము అడుగుదాం అనుకున్నాం విరకాటంలో పెట్టేటువంటి ప్రశ్న ఒకటి ఇద్దరికి ఫైట్ కంపోజ్ చేశారు కదా ఎవరు బాగా చేశారంటారు ఈ రెండు కళ్ళు ఏ కన్ను మంచిదంటారు అట్లాగా ఇది అట్లాగా అట్లా మా రెండు కళ్ళు లాగే చేయడం జరిగింది చిరంజీవి అన్నయ్య గారు చరణ్ బాబు కంటే ఇంచి దగ్గలేదు అది మీరు బయటలో చూస్తే తెలుస్తుంది ఆయన అరవై ఆరు కాదు ఒకట ఆరు పదహారు